జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనము సువిశేష పఠనమును ధ్యానించుకుందాం. ఈనాటి సువిశేష పఠనము 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరచబడుట గురించి తెలియజేస్తుంది. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు యేసు సమరియా గలిలియా ప్రాంతముల మీదుగా ఎరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి కొంతెత్తి, ఓ యేసుప్రభువా, మమ్ము కరుణింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది, లేచి వెళ్ళుము అనెను. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే 12వ వచనంలో మనం వింటున్నాం, వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. వారు ఎందుకు దూరంగా నిలబడి ఉండాల్సి వచ్చిందో లేవీ కాండము 13వ అధ్యాయము 45-46 వచనములు మనకు తెలియజేస్తాయి. కుష్ఠరోగి చినికిన బట్టలు తాల్చి తల విరబోసుకొని వలయును. అతడు పై పెదవి మీద చేయి మోపి అశుద్ధుడను అశుద్ధుడను అని కేకలిడవలయును. కుష్ఠరోగిగా ఉన్నంత కాలము అతడు అశుద్ధుడే. అతడు ఏకాంతముగా శిబిరము వెలుపల జీవింపవలయును. అటువంటి పరిస్థితుల్లో ఉన్న కుష్ఠరోగులు యేసుప్రభు ఎడల ఎంతో విశ్వాసంతో దూరంగా నిలబడి మమ్ము కరుణింపుము అని కేకలు పెట్టిరి. నీవు నేను ఈరోజు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుంటే అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఇతర సమస్యలతో ప్రతి ఒక్కరం బాధపడుతూ ఉంటాం. కానీ మన ప్రవర్తన కుష్ఠరోగుల వలె ప్రభువు మీద విశ్వాసంతో ఆయనకు అర్థించడమా? లేదా ఇతరులను నిందిస్తూ శపిస్తూ వారి ప్రశాంతతకు భంగం కలిగించటమా అనేది ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసంతో ఆయనను ఆశ్రయిస్తామో అప్పుడే 10 మంది కుష్ఠరోగుల వలె మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మన కోరికలను నెరవేర్చినప్పుడు, మన సమస్యలకు పరిష్కారం దొరికించినప్పుడు, మన అనారోగ్యం నుండి మనల్ని ప్రభువు స్వస్థత పరిచినప్పుడు మనం తిరిగి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఏ విశ్వాసంతో, నమ్మకంతో అయితే మనం ప్రభుని సమీపించి మమ్మల్ని కరుణించండి అని అర్థించామో అదే విశ్వాసంతో, అదే హృదయంతో ప్రభువునకు స్తుతులను అర్పించాలి. కీర్తనకారుడు 103వ కీర్తనలో పలికినట్లుగా, ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిది. అటువంటి గొప్ప కరుణామయునికి పాపమనే కుష్ఠచేత నిత్యమరణమునకు తప్ప దేనికి యోగ్యులము కాని మనలను ప్రాణము అనే బలిని అర్పించి ఆ నిత్య మరణము నుండి తప్పించిన దేవునికి ఎంత కృతజ్ఞతలమై ఉండాలి. దేవుని మేలులు అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞత లేకుండా ఉన్న 9 మంది కుష్ఠరోగుల్లాగా ఉన్నామా? లేదా సమరీయుని వలె కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి చేరి ఆయన బిడ్డలముగా ఉన్నామా? మనము ఆత్మపరిశీలన చేసుకుందాం. మనం దేవుని సన్నిధికి చేరి దేవునికి మనం కనిపించే బిడ్డలంగా ఉందాం. దేవుని విశ్వాసంలో సంతోషంగా జీవితాన్ని కొనసాగిద్దాం.